now I request Dr. Jayakrishna to say a few words. Deliverer విషయం చూడండి, నేను అందరూ దాని క్లినికల్ స్టడీ అన్ని చెప్పారు. నేను దాని ఇంగ్రీడియంట్స్ ఆయుర్వేదంలో ఏంటంటే ప్రతి ఒక్కరు సమూహికంగా ఉంటుంది మెడిసిన్స్. అందులో వీళ్ళు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చాలా బాగున్నాయి. ఎలా అంటే ఇప్పుడు యాంటీబయాటిక్ జ్వరహరంగా గుడిచి తిప్పతిగా కార్డియోఫోలెటినోస్పిరియా, ఇది చాలా మంచి మెడిసిన్ అండి. అందరూ ఆ కాంబినేషన్ని బాగా వీళ్ళు సమూహపరిచారు. ఏది అపెక్స్ ల్యాబ్ వాళ్ళు ఈ క్లెవిరల్లో చాలా బాగుందండి అదొకటి. అదే కాకుండా కాలమేగా ఈ లివర్కి సంబంధించింది కావచ్చు, మంచి ప్రొటెక్టివ్. అదేవిధంగా కార్డియోటానిక్ పటోలా ఉంది. ఎలాగైతే జ్వరహరంగా మంచి పనిచేసి వేడి లేకుండా ఎక్కువ జ్వరాన్ని శీతలంగా పరిచేటటువంటి ముస్తా ఉషిరా అలాంటి డ్రగ్స్ అన్ని వీళ్ళు సమూహపరిచారు. సో మనము ఆయుర్వేదంలో సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ వాడకుండా సపరేట్ సపరేట్గా గుడిచి కావచ్చు, ఉషిర కావచ్చు అండ్ కాలమేగ కావచ్చు, ఇవన్నిటిని ఒక దగ్గర చేర్చి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి చాలా తక్కువగా మంచిగా ఇచ్చారు. అందులో ముఖ్యంగా మనము ఈ సెకండ్ వేవ్ కావచ్చు, థర్డ్ కావచ్చు, ఇంక ఎన్ని వేవస్తో తెలియదు. ఆ విషయంలో ముందుగా రాకుండా ఉండడానికి ఒకటే ఒకటే కారణం, మనం కావాల్సింది ఒకటే ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ కావాల్సిన గుడిచి కన్నెంటి అలాంటి ప్లాంట్స్ చాలా చమకూర్చారు వీళ్ళు. అవి వాడితే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇది రెగ్యులర్గా వాడాలి. రెగ్యులర్ వాడినా కూడా నష్టం లేదు. జనరల్గా మరి రాకుండా ఉండడానికి వాటి యొక్క గాఢత అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళకి వాడి కాంప్లికేషన్స్ ఎక్కువ రాకుండా చాలా మందికి నాకు రిజల్ట్ చాలా క్లినికల్గా చాలా బాగుంది. మామూలుగా ఇవ్వడమే కాకుండా ఇది ముఖ్యంగా స్టీరాయిడ్స్ ఇట్లాంటివి వాటి నుంచి బయటపడడానికి చాలా ఉపయోగపడ్డది. నేను ఎందుకంటే కోవిడ్ పేషెంట్స్ అందరికీ ఇచ్చాను. వాటి ఎఫెక్ట్ తగ్గడానికి వాటి వచ్చే కాంప్లికేషన్స్ ఏవి కావచ్చు, బ్లాక్ ఫంగస్ కావచ్చు, ఎల్లో ఫంగస్ కావచ్చు, వాటి నుంచి దూరంగా అవాయిడ్ చేయడానికి క్లెవిరా ఒకటి చాలా 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 యూజ్ అయింది. జస్ట్ ఈ విషయం తెలియడానికి చెప్తున్నాను. మీడియా ద్వారా కానీ అంటే ప్రజలకు బాగా తెలిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.